TS24 న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రేక్షక మహాశైలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ మున్సిపాలిటీ ఎన్నికల తరుణంలో భాగంగా అధికార పార్టీలోకి భారీ చేరికలు మొదలయ్యాయి. మా సోదరుడు, మా ప్రియమిత్రుడు కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి పార్టీలో జాయినింగ్ కి ముఖ్య అతిథిగా వచ్చిన మన కోదాడ శాసనసభ్యులు, మన బడు బలహీన వర్గాల ప్రియ నాయకుడు మన ఎమ్మెల్యే గారు బొల్లమల్ల యాదవ్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా మన రాష్ట్ర కార్యదర్శి ఎన్ఎన్ బాబు గారి గారు, టిఆర్ఎస్ పార్టీ నుంచి పెద్దలందరికీ కూడా, నాయకులందరికీ కూడా ధన్యవాదాలు. ఇక్కడికి చేసిన అక్క చెల్లెలకు అందరికీ కూడా, వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం ఇలా జరుగుతుంది, మా సోదరుడు ఎత్తుకుంటే బాగుంటుందనే కాన్సెప్ట్తోని మీ అందరం, మా ఫ్రెండ్స్ అంతా అనుకొని ఈరోజు ఈ పార్టీలోకి మల్లన నాయకత్వం కింద పనిచేయడానికి మేము వచ్చాం. అన్నగారు మమ్మల్ని అప్పుడు నమ్మకున్నప్పుడు ఆ పార్టీలో పనిచేసినాం, భూసారాల మీద జెండాలు వేసుకుని కూడా మూసినాం, కానీ మాకు న్యాయం జరగలేదు. కోదాడ కూడా అభివృద్ధి కాలేదు. మీ అభివృద్ధి పాటలో, మన ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి పాటలో మేము పనిచేయాలనుకుని వచ్చి మీ కిందికి రావడం జరిగింది. అన్నగారు మా టీం అంతా కూడా మీరు ఏ పని చెప్పినా కూడా శక్తి వంచన కృషి చేసి మన పార్టీని బలోపేతం చేయాలని, మళ్ళీ ఎన్నిసార్లైనా మీరు ఎమ్మెల్యే కావాలి, ఎమ్మెల్యే కాకుండా కూడా టీఆర్ఎస్ పార్టీలోకి జాయిన్ అయిన 24 గంటల్లోనే ఆత్మీయులతోనే సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని సమావేశాన్ని సభలా నిర్వహిస్తున్న మిత్రుడు ప్రసాద్ రెడ్డి గారికి నేటి కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్న టీఆర్ఎస్ నాయకులు వెంకటనారాయణ గారికి, రాష్ట్ర కార్యదర్శి పెద్దలు ఎన్నెన్ వెంకటరత్నం బాబు గారికి, కోదాడ మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు కవితా రాజారెడ్డి గారికి, టీఆర్ఎస్ నాయకురాలు సామినేని ప్రమీల రమేష్ గారికి, లక్ష్మణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకి, టౌన్లో కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో కీలకంగా పనిచేసి ఆ పార్టీలో న్యాయం జరగలేదు మాకు, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారు చేసిన పథకాలు, వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ చూసి మేము దేంట్లో ఉంటే ప్రజలకు న్యాయం చేయలేము. కనుకనే మన శాసనసభ్యులు బొల్లమల్ల యాదవ్ గారి నాయకత్వంలో పనిచేస్తేనే మాకు ప్రజలకు న్యాయం జరుగుద్ది, మాకు కూడా ఆ పేరు దక్కిద్ది. అందుకనే మల్లయ్య గారి ఆశీస్సులతో మేము ఈ పార్టీలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి గారి రాకతో కోదాడ టౌన్ నియోజకవర్గ స్థాయిలో కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కుంటుపెట్టే పరిస్థితి ఏర్పడింది. ఇలా ఈ రోజుతోని తెలంగాణ పార్టీ బాగా బలపడి రేపు రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్లో 35 వార్డులు కోదాడ జెండా ఎగిరేయవచ్చి మన అన్న శాసనసభ్యులు బొల్లమల్ల యాదవ్ గారికి పల్లెలో పెట్టి ఇచ్చే జెండా ఎగిరేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.